సంభావ్యత. ఈరోజు మనం ఉదాహరణ లెక్కలు చూద్దాం. అందులో ఉదాహరణ 8. ఒక పెట్టెలో 3 నీలం, 2 తెలుపు, 4 ఎరుపు గోళీలు కలవు. యాదృచ్ఛికంగా పెట్టె నుండి ఒక గోళీని తీసుకుంటే అది తెలుపు, నీలం, ఎరుపు రంగు. గోళీ అగుటకు గల సంభావ్యతలు కనుగొనండి అన్నాడు. ఇక్కడ సంభావ్యత కనుక్కోవడానికి సూత్రం ఏంటిది? సో P(E) అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం సాధ్యపడే పర్యవసానాల సంఖ్య. సో ఇప్పుడు ఈ సూత్రాన్ని ఉపయోగించి ఈ లెక్కను మనం చేయబోతున్నాం. ఓకే, రైట్, చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఒక పెట్టెలో, ఓకే, ఇది ఒక పెట్టె. ఈ పెట్టె లోపల మనకి ఏమేమి గోళీలు ఉన్నాయి? 3 నీలం, 3 నీలం. నీలాన్ని మనం ఏమనుకుందాం? బ్లూ కలర్, బి. ఓకే, 2 తెలుపు, తెలుపుని మనం ఏమనుకుందాం? డబ్ల్యూ. ఓకే, నెక్స్ట్ ఎరుపు రంగు గోళీలు, అవన్నీ ఉన్నాయి, 4 ఉన్నాయి. సో ఎరుపుని ఏమనుకుందాం అంటే ఇక్కడ ఆర్. సో ఇక్కడ నీలం రంగు గోళీలు 3 ఉన్నాయి కాబట్టి బీలు 3 రాద్దాం. 1, 2, 3. తెలుపు రంగు గోళీలు ఎన్ని ఉన్నాయి? 2. డబ్ల్యూ, డబ్ల్యూ. ఆర్, ఎరుపు రంగు గోళీలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 1, 2, 3, 4. ఈ విధంగా ఒక పెట్టె లోపల అన్ని కలిసిపోయి ఉన్నాయి. ఏంటివి? నీలం, తెలుపు మరియు ఎరుపు. సో యాదృచ్ఛికంగా అంటే ఏంటిది? మనకు ఇంటెన్షనల్గా కాకుండా ఏదో ఒకటి తీస్తే అందులో తెలుపు రావడానికి గల సంభావ్యత ఎంత, అది మనం కనుక్కోవాలి. రెండోది ఏంటిది? సేమ్ అదే విధంగా ఏదో ఒకటి తీస్తే పెట్టెలో నుంచి అది నీలం రంగు కావాలి, అదేవిధంగా ఎరుపు రంగు కూడా. మరి సంభావ్యత ఏ విధంగా కనుక్కోవాలి? ఫస్ట్ మనం అందులో ఉన్నటువంటి పెట్టెలో ఉన్నటువంటి మొత్తం గోళీలు ఎన్ని, అది మనకు ఫస్ట్ ఇంపార్టెంట్. సో మొత్తం ఏంటంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే, చూడండి, నీలం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 3. తెలుపు ఎన్ని ఉన్నాయి? 2. ఎరుపు ఎన్ని ఉన్నాయి? 4. సో ఎంత? 4, 3, 7, 8, 9. మొత్తం 9 గోళీలు ఆ పెట్టెలో ఉన్నాయన్నమాట. సో మొత్తానికి ఆ పెట్టెలో ఉన్నటువంటి గోళీలే మొత్తం సాధ్యపడే పర్యవసానాల సంఖ్య. రైట్, ఇప్పుడు సూత్రం రాసుకొని చేద్దాం. P(E) అనుకూల పర్యవసానాల సంఖ్య. మొత్తం సాధ్యపడే పర్యవసానాల సంఖ్య. రైట్, మీకు చెప్పినది సంభావ్యతలో ఈ సూత్రం అనేటువంటిది ఈ చాప్టర్ కి గుండెకాయ లాంటిది అని చెప్పి. ఓకే, కాబట్టి ఈ సూత్రం ద్వారా మనం లెక్కల్ని 50% మనం చేయడానికి ఇదే ఇంపార్టెంట్. ఈ సూత్రం ఇంపార్టెంట్, మర్చిపోకూడదు. ఓకే, రైట్. సో ఇక్కడ అనుకూల పర్యవసానాలు, దేనికి అనుకూల పర్యవసానాలు? ఒకటో లెక్కేమన్నాడు, తెలుపు రంగు యాదృచ్ఛికంగా తీయడానికి. ఇందులో తెలుపు రంగు తీయడానికి మనకి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 2 సార్లే. ఆ తర్వాత తెల్లబంతి రాదు, తెల్లగోలి రాదు, బ్లూ అని రావచ్చు, రెడ్ అని రావచ్చు. సో తెల్లగోలి రావడానికి అవకాశాలు ఎన్ని ఉన్నాయి? అనుకూలంగా అంటే 2 ఉన్నాయి. సో అది అనుకూల పర్యవసానాలు. సో ఇక్కడ రాస్తున్నాను నేను, P(W) అంటే తెలుపు రంగు గోళీలు తీయడానికి గల సంభావ్యత. సో మనం అనుకూల పర్యవసానాల సంఖ్య పై మొత్తం సాధ్యపడే పర్యవసానాల సంఖ్య అనుకున్నాం కదా. సో అనుకూల పర్యవసానాలు ఎన్ని? 2. బై మొత్తం సాధ్యపడే పర్యవసానాలు ఎన్ని? మొత్తం ఎన్ని బంతులు ఉన్నాయి అందులో? సరే, ఎన్ని గోళీలు ఉన్నాయి అందులో? 9. సో 2/9 అయిపోయిన ఆన్సర్. సో దీన్ని కొట్టేయగలిగితే కొట్టేయాలి, లేకపోతే నకిలీ వదిలేయాలి. అక్కడ అయిపోయింది కాబట్టి రెండో చూద్దాం. ఇప్పుడు నీలం రంగు గోళీ తీయడానికి గల సంభావ్యత. సో P(నీలం) అంటే ఏంటి? బ్లూ. ఇప్పుడు బి, నీలం రంగు గోళీకి గల అనుకూల పర్యవసానాలు. నీలం రంగు గోళీ ఎన్ని వస్తాయి? 1, 2, 3. 3 మాత్రమే వస్తాయి. ఎప్పుడో ఒకసారి మొత్తం తీస్తే అందులోకి 3 గోళీలు మాత్రమే వస్తాయి బ్లూ కలర్వి, మిగతా సమయంలో రావు. మిగతా సమయంలో ఎందుకు రావు అంటే
మూడుకి మూడు అయిపోయినాయి. ఆ తర్వాత వచ్చేది రెడ్ అని రావచ్చు, వైట్ అని రావచ్చు. క్లియర్ రైట్. సో ఇక్కడ నీలం రంగు బంతి తీయడానికి అనుకూల పర్యవసానాలు ఎన్ని? మూడు. సో మూడు బై మొత్తం సాధ్యపడే పర్యవసానాలు, మొత్తం గోళీలు రాయాలి. సో తొమ్మిది, మూడు బై తొమ్మిది, సింపుల్. నెక్స్ట్ ఎరుపు రంగు గోళీ, ఎరుపు రంగు గోళీ అంటే ఇక్కడ ఏం రాసుకున్నాం? రెడ్ ఆర్. సో పి ఆఫ్ ఆర్, సో పి ఆఫ్ ఆర్ అంటే ఇక్కడ రెడ్ ఎన్ని ఉన్నాయి? నాలుగు మాత్రమే ఉన్నాయి. ఆ నాలుగు తర్వాత మళ్ళీ రెడ్ రాదు. కాబట్టి అనుకూల పర్యవసానాలు ఎన్ని ఉన్నాయి? నాలుగు. బై మొత్తం పర్యవసానాలు తొమ్మిది. చూడండి ఇక్కడ కొట్టుడు పోతే కొట్టేయాలి, లేకపోతే లేదు. చూడండి ఇక్కడ రెండు బై తొమ్మిది కొట్టుడు పోదు, రైట్. కానీ ఇది కొట్టుడు పోతుంది, మూడు ఒకట్ల మూడు మూల అంటే ఒకటి బై మూడు. ఇది కొట్టుడు పోతుందా? కొట్టుడు పోదు, దీన్ని వదిలేద్దాం. సో ఇప్పుడు మనకు వచ్చినటువంటి సంభావ్యతను ఏ విధంగా చెప్పొచ్చు మనం? తెలుపు రంగు గోళీని యాదృచ్ఛికంగా తీయడానికి గల సంభావ్యత రెండు బై తొమ్మిది. నీలం రంగు గోళీ యాదృచ్ఛికంగా తీయడానికి గల సంభావ్యత ఒకటి బై మూడు. అదేవిధంగా ఎరుపు రంగు గోళీ యాదృచ్ఛికంగా తీయడానికి గల సంభావ్యత నాలుగు బై తొమ్మిది ఇదన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ తొమ్మిదో ఉదాహరణ చూద్దాం, రైట్. ఉదాహరణ తొమ్మిది, హర్పిత్ రెండు నాణములను అంటే ఒక రూపాయి నాణము మరియు రెండు రూపాయల నాణము ఒకేసారి ఎగురవేసినాడు, కనీసం ఒక బొమ్మ పట్టుటకు సంభావ్యత కనుగొనండి. ఇక్కడ ఒక నాణాన్ని ఎగురవేస్తే ఏర్పడే పర్యవసానాలు రెండు ఉంటాయి, ఒకటి బొమ్మ ఇంకొకటి పొరుసు. క్లియర్? సో ఇక్కడ రెండు నాణాలని ఒకేసారి ఎగిరేస్తే వచ్చేటువంటి పర్యవసానాలు, మొత్తం పర్యవసానాలు ఎన్నో మనం చూడాలి. ఓకేనా? సో చూడండి ఇక్కడ ఒక నాణ్యం తీసుకున్నట్టయితే మనకి ఏమేమి పడతాయి? బొమ్మ పొరుసు, బొమ్మ ఇంకొకటి బొరుసు. బొమ్మ అంటే హెడ్, బొరుసు అంటే మేము టేల్. ఒక నాణ్యం ఎగురవేస్తే అది బొమ్మ అయినా పడవచ్చు లేదా బొరుసు అయినా పడవచ్చు, హెడ్ ఆర్ టేల్ ఏదో ఒకటి పడవచ్చు. రెండు నాణాలను ఎగురవేస్తే మనకి ఏం పడతాయి? చూడండి రెండు నాణాలు ఒక నాణ్యం మీద అట్టి ఇంకో నాణ్యం మీద అట్టి పడిచే అవకాశం ఉంది. ఇంకొకసారి వేస్తే ఏం? హెడ్ హెడ్ పడే అవకాశం ఉంటుంది. ఇంకొకసారి టి అండ్ హెచ్, హెచ్ అండ్ టి, ఇది మొత్తం నాలుగు అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ పర్యవసానాలు, సాధ్యపడే మొత్తం పర్యవసానాలు ఎన్ని అంటే నాలుగు ఉంటాయి. టి హెచ్హెచ్ బిహెచ్ హెచ్డి. ఓకేనా? సో దీనికి సూత్రం కూడా మీకు చెప్పి నేను, టూ టు ద పవర్ ఆఫ్ ఎన్. ఒక నాణాన్ని ఎగరవేసినప్పుడు సాధ్యపడే మొత్తం పర్యవసానాల సంఖ్య టూ టు ద పవర్ ఆఫ్ ఎన్. ఎన్ అంటే ఏంటిది ఇక్కడ? ఎన్నిసార్లు ఎగురవేస్తున్నాం? రెండు నాణాలు ఉన్నాయి, ఇదొకటి ఇదొకసారి, ఇదొకసారి ఇదొకసారి, మొత్తం ఎన్నిసార్లు? రెండు సార్లు. సో టూ టు ద పవర్ ఆఫ్ టూ, టూ టు ద పవర్ ఆఫ్ టూ అంటే ఎంత? ఫోర్. సో రెండు నాణాలని ఒకేసారి ఎగురవేస్తే సాధ్యపడే మొత్తం పర్యవసానాల సంఖ్య ఎంత అంటే నాలుగు. అవి ఏవి? ఇవి, రైట్. ఇప్పుడు లెక్క చేద్దాం. చూడండి ప్రశ్న ఏమడిగిండు? ఒక రూపాయి నాణ్యం రెండు రూపాయల నాణ్యాన్ని ఒకేసారి ఎగురవేస్తే కనీసం ఒక బొమ్మ పడుటకు అవకాశం ఎంత అంటే సంభావ్యత ఎంత? ఇప్పుడు ఎగరేసినాం, నాలుగు పర్యవసానాలు వచ్చినాయి కదా, రైట్. కనీసం ఒక బొమ్మ ఎక్కడుంది? ఇందులో బొమ్మ ఉందా? లేదు. కానీ ఇందులో బొమ్మ ఉంది, ఇందులో ఇక్కడ బొమ్మ ఉంది, ఇక్కడ బొమ్మ కూడా ఉంది. మొత్తం ఎన్ని అనుకూలం బొమ్మకు పడే అవకాశం ఉన్నటువంటి అనుకూల పర్యవసానాలు ఎన్ని? మూడు. మొత్తం పర్యవసానాలు ఎన్ని అంటే నాలుగు, రైట్. ఇప్పుడు మనం సంభావ్యత సూత్రం రాసుకుందాం, లెక్క చేద్దాం. చూడండి ఇక్కడ బొమ్మ, బొమ్మని మనం ఏమనుకుంటున్నాం? హెచ్ కదా. సో హెచ్ పడడానికి గల సంభావ్యత పి ఆఫ్ హెచ్ డైరెక్ట్ రాసేద్దాం సూత్రము. సో పి ఆఫ్ హెచ్ ఎట్టు పడుటకు గల సంభావ్యత ఎంత అంటుండ్రు. కాబట్టి ఇక్కడ హెచ్ కు అనుకూల పర్యవ స్థానాల సంఖ్య, ఇక్కడ అనుకూల పర్యవసానాలు దేనికి అనుకూల పర్యవసానాలు అంటే కనీసం ఒక హెచ్ పడుడు అనుకూల పర్యవసానం, మొత్తం సాధ్యపడే పర్యవసానాలు, మొత్తం సాధ్యపడే పర్యవసానాల
సంఖ్య. రైట్, ఇప్పుడు చూద్దాం హెచ్కు అనుకూలమైనటువంటి ఏది ఏది? ఇది, 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 ఇది కాదు. సో మనకు మొత్తం అవకాశాలు ఎన్ని ఉన్నాయి? మూడే ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం రాస్తాం? మూడు బై మొత్తం పర్యవసానాలు ఎన్ని అంటే నాలుగు కదా, అవి ఇక్కడ రాద్దాం. మూడు బై నాలుగు అయిపోయింది లెక్క. సో ఇక్కడ లెక్క చేయడానికి ఒక్క స్టెప్ రెండు స్టెప్లు చాలు మనకు. దేనికోసము? ఈ సూత్రం రాసుకున్నట్టయితే అది హెడ్ పడడానికైనా లేదా తేలి పడడానికైనా మనం సంభావ్యత కనుక్కోవడానికి ఈ సూత్రం అనేది చాలా చోట్ల మనకు ఉపయోగపడేది ఈ సూత్రమే. కాబట్టి ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకున్నట్టయితే సంభావ్యతలు మ్యాక్సిమం లెక్కలన్నీ కూడా దీంతో మనం చేయొచ్చు. ఇంకొక సూత్రం ఏముంటుందని చెప్పిన పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ ఈక్వల్స్ టు వన్. ఈ రెండు సూత్రాలే ఈ సంభావ్యతలు ఎక్కువగా మనం ఉపయోగించేటువంటి సూత్రాలు. రైట్, క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ పదో ఉదాహరణ చూద్దాం. ఉదాహరణ పది, మ్యూజికల్ చైర్స్ ఆటలో ఆట మొదలైన 2 నిమిషాలలోపు ఏదో ఒక సమయంలో పాట ఆగుతుంది. అయితే ఆట మొదలైన 1/2 నిమిషంలోపు పాట ఆపు ఘటనకు సంభావ్యతను లెక్కించండి అన్నాడు. మ్యూజికల్ చైర్స్ ఆట అంటే మీ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ ఆట మొదలైన 1/2 నిమిషంలోపు అంటే ఇక్కడ మ్యూజికల్ చైర్స్ ఆటలో ఆట మొదలైన 2 నిమిషాలలోపు ఏదో ఒక సమయంలో పాట అనేది ఆగుతుంది. ఓకేనా, 2 నిమిషాలలోపు ఏదో ఒక సమయంలో దాన్ని ఆపుతారు అనమాట పాట. ఆ పాట ఆగినప్పుడు ఆగి కూర్చోలో కూర్చోవాలి, ఇది ఆట. రైట్, అయితే ఆట మొదలైన 1/2 నిమిషంలోపు పాట ఆపు ఘటనకు సంభావ్యతను లెక్కించండి. 1/2 నిమిషంలోపు ఒకవేళ పాటను ఆపితే దానికి సంభావ్యత ఎంత? సో ఈ ఘటనకి మనం సంభావ్యతని కనుక్కోవాలి. ఎట్లా కనుక్కోవాలి చూద్దాం ఇక్కడ ఒకసారి. రైట్, సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఒక సంఖ్యారేఖ లాగా రాసుకొని చూద్దాం ఫస్ట్. ఓకే, ఇది 0 పాయింట్, స్టార్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది 0 నిమిషం. ఓకేనా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో ఇక్కడ ప్రతి 2 నిమిషాలలోపు ఎప్పుడైనా ఆపొచ్చు, మొదలవగానే ఆపొచ్చు, 2 నిమిషాలలోపు ఖచ్చితంగా ఆపుతారు అనమాట. ఓకేనా, రైట్. సో ఇక్కడ 2 నిమిషాలు, దీని లోపల మనకి ఎక్కడో ఒక చోట పాట అనేది ఆపడం జరుగుతుంది. రైట్, ఇది అయిన తర్వాత ఆట మొదలైన 1/2 నిమిషంలోపు పాట ఆపడానికి గల సంభావ్యత అన్నాడు ప్రశ్న, అది అర్థం చేసుకోండి. 1/2 నిమిషము అంటే అర్థం ఏంటిది చూద్దాం. ఇది 2 నిమిషాలు, ఇక్కడికి 1 నిమిషం, ఇక్కడి నుంచి ఇక్కడికి 1 నిమిషం అయితే దీనికి సగం తీసుకుంటే ఏమవుతుంది? 1/2 నిమిషం. సో ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ నుంచి ఈ దూరం ఏదైతే ఉందో అది 2 నిమిషాలు, ఇక్కడ నుంచి ఈ దూరం ఏదైతే ఉందో అది 1 నిమిషం, ఇక్కడ నుంచి ఈ దూరం ఏదైతే ఉందో 1/2 నిమిషం. ఈ 1/2 నిమిషం సమయంలో పాట ఆపడానికి గల సంభావ్యతని మనం లెక్కించాలి. ఏ దూరానికి లెక్కించాలి? ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం ఎంత? 1/2 నిమిషాలు. ఈ దూరానికే మనము లెక్కించాల్సినటువంటి అవసరం ఉంది సంభావ్యతని. ఎట్లా లెక్కించాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, సంభావ్యత సూత్రం రాద్దాం. పి ఆఫ్ ఈ ఒక ఘటన యొక్క సంభావ్యత ఇస్ ఈక్వల్ టు అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం సాధ్యపడే పర్యవసానాల సంఖ్య. మొత్తం పర్యవసానాలు ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ మనకు అది కావాలి, అనుకూల పర్యవసానాలు తర్వాత చూద్దాం. సో ఫస్ట్ మనకు మొత్తం పర్యవసానాలు ఎన్ని ఉన్నాయో ఫస్ట్ మైండ్లోకి అది తెచ్చుకోవాలి మనం. ఆ తెచ్చుకున్న తర్వాత అనుకూల పర్యవసానాలు ఎన్ని ఉన్నాయో ఆ తర్వాత మనం చూసుకోవాలి. రైట్, సో ఇక్కడ మొత్తం పర్యవసానాలు ఎన్ని? 2, 0 నుంచి 2. దాని లోపల ఉన్నటువంటి వాస్తవ సంఖ్యలు అన్నీ కూడా పర్యవసానాలే. అనుకూల పర్యవసానాలు ఏవి అంటే 0 నుంచి 1/2 ఈ దూరం ఏదైతే ఉందో దాని లోపల ఉన్నటువంటి వాస్తవ సంఖ్యలు అన్నీ కూడా అనుకూల పర్యవసానాలే. సో అనుకూల పర్యవసానాల యొక్క మధ్య దూరం ఎంత ఉంది ఇక్కడ? 1/2, అది అనుకూల పర్యవసానాలు. సో ఇక్కడ రాద్దాం, దీని లోపలే కదా పాట ఆగేది. రైట్, సో 1/2 అనేటువంటిది అనుకూల పర్యవసానాల సంఖ్య.
సాధ్యపడే మొత్తం పర్యవసానాలు అంటే అర్థమేంటిది? ఖచ్చితంగా 2 నిమిషాల్లోపు ఎక్కడో ఒక చోట పాట ఆగుతుంది. కాబట్టి మొత్తం సాధ్యపడే పర్యవసానాలు ఎన్ని అంటే ఇక్కడ 2. రైట్, ఇప్పుడు మనం చేయొచ్చు. ఏం చేయొచ్చు ఇక్కడ? 1/2/2. దీన్ని మనం ఎట్లా చేయాలి? దీనికి ఏం చేయకపోతే ఏమనుకుంటాం? 1. సో 1/2 / 2/1, అప్పుడు దీన్ని తలకిందులు చేసుకుంటాం. ఇక్కడ ఏం చూపిస్తాం చూడండి, ఇక్కడ 1/2 / 2 ఉంది కదా. అప్పుడు దీన్ని ఏం చేసుకోవచ్చు? దీని ఏం లేకపోతే బై వన్, ఈ 1/2 / 1/2 ఈ డివైడెడ్ బై అనేది ఏమైతుంది? ఇంటూ అయితే కనుక ఇది తలకిందులు అవుతుంది, అంటే 1/2. 1 × 1 = 1, 2 × 2 = 4. ఇక్కడ రాయొచ్చు, లేదా ఇంకో తీరు కూడా రాయొచ్చు డైరెక్ట్ గా. ఇది హారం, ఇది డివైడెడ్ బై కింద ఉన్నటువంటి ఒకే ఒక సంఖ్య ఉన్నట్టయితే దీన్ని దీన్ని గుణించేస్తే అయిపోతుంది. దీన్ని గుణిస్తే 1/4. ఏది ఇది? సంభావ్యత. దేని సంభావ్యత అంటే ఆట మొదలైన అర నిమిషం లోపు, ఆట మొదలైన అర నిమిషం లోపు పాట ఆగడానికి గల సంభావ్యత ఎంత? 1/4. ఇది లెక్క. ఓకేనా? నెక్స్ట్ మనం 11వ ఉదాహరణ చూద్దాం. ఉదాహరణ 11, పక్క పటంలో చూపబడిన దీర్ఘ చతురస్రాకార ప్రాంతంలో ఒక హెలికాప్టర్ కూలిపోయిందని సమాచారం వచ్చింది. అది కొలను లో కూలిపోవడానికి ఉండుటకు సంభావ్యత ఎంత? సో ఇది ఒక దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఈ ప్రాంతంలో ఒక భాగంలో ఒక చెరువు కూడా ఉంది, చిన్న ఒక లేక్ ఉంది అన్నమాట, కొలను ఉంది. సో మనకి ఇక్కడ హెలికాప్టర్ కూలిపోవడానికి అవకాశం ఎక్కడ ఉంది అంటే ఈ దీర్ఘ చతురస్రాకార ప్రాంతం ఏదైతే ఉందో అందులో ఎక్కడైనా కూలిపోవచ్చు అని సమాచారం వచ్చిందట. సో మన ప్రశ్న ఏంటిదంటే ఈ లేక్ లో అంటే ఈ కొలంలో పడి ఉండడానికి గల సంభావ్యత ఎంత హెలికాప్టర్? ఓకేనా? అది మనం కనుక్కోవాలి. సో హెలికాప్టర్ ఇక్కడ పడవచ్చు, ఇక్కడ పడవచ్చు, ఇక్కడ పడవచ్చు, ఎక్కడైనా పడవచ్చు ఈ ప్రాంతంలో. కానీ మన ప్రశ్న ఏంటిది అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో దీర్ఘ చతురస్రాకార ప్రాంతంలో ఇక్కడ ఈ కొలంలో పడిపోవడానికి గల సంభావ్యత ఎంత అంటున్నాడు. దాన్ని ఎట్లా మనం కనుక్కోవాలి? సింపుల్, దీని వైశాల్యము పై దీని వైశాల్యం అయిపోయింది. సో మనం ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇక్కడ ఇక్కడ కొలతలు ఇచ్చి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు 9 కిలోమీటర్లు, ఇక్కడ నుంచి ఇక్కడికి 4.5 కిలోమీటర్లు. పైన ఏమి ఇచ్చాడు? ఇక్కడ నుంచి ఇక్కడికి 6 కిలోమీటర్లు ఇచ్చాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 కిలోమీటర్లు ఇచ్చాడు ఉదాహరణలో. సో మనం ఏం రాస్తున్నాం? ఇక్కడ 3 కిలోమీటర్లు రాసుకున్నాం. అట్ట ఎట్లా రాసుకున్నాము అంటే ఇది 9 అంటే ఇక్కడ 6 కిలోమీటర్లు అయినప్పుడు ఇక్కడ ఎంత ఉండాలి? మళ్ళీ 3, 6+3 = 9. ఈ 2 సమానం, ఎదురెదురు భుజాలు సమానం కదా దీర్ఘ చతురస్రంలో. కాబట్టి ఇది 4.5 ఉంటే ఇది 4.5 ఉండాలి. ఇది ఆల్రెడీ మనకు 2.5 ఇచ్చిండు. ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉండాలి? 2 కిలోమీటర్లు అయిపోయింది. సో మనకి ఇక్కడ పొడవు వెడల్పులు వచ్చినాయి దీనికి, 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు. ఈ దీర్ఘ చతురస్రానికి ఇది 9 కిలోమీటర్లు, ఇది 4.5 కిలోమీటర్లు. రైట్, ఇప్పుడు మనం ఆ రెండింటి యొక్క వైశాల్యాలు కనుక్కున్న తర్వాత సంభావ్యత మనం కనుక్కోవాలి. చూద్దాం, ఫస్ట్ దీని యొక్క వైశాల్యం కనుక్కుందాం. దీని పేరు ఏం పేరు అనుకుందాం? ఏ బి సి డి. దీని పేరు డిఈఎఫ్ జి. ఇక్కడ 2 దీర్ఘ చతురస్రాలు ఉన్నాయి, అది ఏంటిదో చూద్దాం. 1 ఏబిసిడి వైశాల్యం కనుక్కుందాం, అంటే ఈ దీర్ఘ చతురస్రాకార ప్రాంతం ఏదైతే ఉందో దాని యొక్క వైశాల్యం. రైట్, ఏంటిది ఇక్కడ? పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఎంత ఇక్కడ? 9 కిలోమీటర్లు. వెడల్పు ఎంత? 4.5 కిలోమీటర్లు. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటిని మనం గుణించి రాయాలి. చూడండి ఇక్కడ 9×5 = 45, 4 చేతాలు 9×4 = 36, 36+4 = 40. 40.5 కిలోమీటర్. వైశాల్యం ఎప్పుడైనా కిలోమీటర్ వచ్చినప్పుడు కిలోమీటర్ స్క్వేర్, మీటర్ ఇచ్చినప్పుడు మీటర్ స్క్వేర్, సెంటీమీటర్ ఇచ్చినప్పుడు సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు నేను రాస్తున్నా
కిలోమీటర్ స్క్వేర్ ఇట్లా రాయొచ్చు. లేదా ఈ స్క్వేర్ రాయకుండా రాయాలంటే ఎట్లా రాయొచ్చు? అంటే చదరపు, చదరపు కిలోమీటర్లు ఇట్లా కూడా రాయొచ్చు అనమాట. అదైనా రాయొచ్చు, ఇదైనా రాయొచ్చు అనమాట. మిస్టర్ ఒకటి వచ్చేసింది కదా. సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంకొక దీర్ఘ చతురస్రానికి వైశాల్యం కనుక్కోవాలి. దేని దీర్ఘ చతురస్రము అంటే ఇది ఏంటిది, డిఈఎఫ్జి, డిఈఎఫ్జి వైశాల్యం. ఈ డిఈఎఫ్జి వైశాల్యం దేని వైశాల్యం? కొలను వైశాల్యం. అది అది దేని వైశాల్యం? కొలను వైశాల్యం. సో మనం కొలనులో ఆ హెలికాప్టర్ కూలడానికి గల సంభావ్యత కనుక్కోవాలి మనం. సో ఇదే మనకు కావలసినటువంటి అనుకూల పర్యవసానం. ఓకే, దీని వైశాల్యం ఏంటిది? మొత్తం సాధ్యపడే పర్యవసానం అనమాట ఇది, రైట్. ఇప్పుడు చూడండి, పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి 3 కిలోమీటర్లు. ఓకే, వెడల్పు ఎంత? 2 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు అంటే 6 కిలోమీటర్లు. కిలోమీటర్ ఇంటూ కిలోమీటర్, కిలోమీటర్ స్క్వేర్ లేదా చదరపు కిలోమీటర్లు. ఓకే, ఇది ఒకటోది. రెండోది ఇక్కడ ప్రశ్న ఏమడిగింది మళ్ళీ ఒక్కసారి చూద్దాం. హెలికాప్టర్ కూలిపోయిందంట ఈ ప్రాంతంలో, అయితే అది కొలనులో కూలడానికి గల సంభావ్యత, కొలనులో కూలిపోయి ఉండడం గల సంభావ్యత అన్నప్పుడు ఇక్కడ రాద్దాం మనం ఏంటిది, ఘటన. ఏమా ఘటన? కొలనులో కూలిపోయే ఘటన. సో అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం సాధ్యపడే పర్యవసానాల సంఖ్య. సో ఇక్కడ అనుకూల పర్యవసానాలు అంటే ఏంటివి? కొలనులో కూలిపోవడానికి గల సంభావ్యత కనుక్కోవాలనుకున్నప్పుడు అనుకూల పర్యవసానాలు ఇదేనమాట. అనుకూల పర్యవసానాలు ఏంటివి? కొలను యొక్క వైశాల్యం తీసుకుంటే అనుకూల పర్యవసానాలు వస్తాయి. ఎంత అది? 6 చదరపు కిలోమీటర్లు బై మొత్తం సాధ్యపడే పర్యవసానాలు అంటే ఈ ప్రాంతంలో ఎక్కడైనా సరే కూలిపోవడానికి గల అవకాశం అంటే ఇదేనమాట ఏబిసిడి వైశాల్యం. ఎంత వచ్చింది మనకు? 40.5 చదరపు కిలోమీటర్లు. చూడండి చదరపు కిలోమీటర్లకు చదరపు కిలోమీటర్లకు క్యాస్ కొట్టుకోవాలి. నెక్స్ట్ 6/40.5 ఉంది కదా, దీన్ని మళ్ళీ ఎట్లా చేయాలో చూపిస్తారా చూడండి. 6/40.5 ఉంది కదా, కింద దశాంశ రూపంలో ఉంది, పాయింట్ ఉంది. సో ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? ఒక్కటే ఉంది. కాబట్టి ఈ పాయింట్ తీసేస్తే పైన ఉన్నటువంటి సంఖ్య పక్కన ఒక్క 0 వచ్చి చేరుతారు. ఎట్లా? ఇట్లా. పాయింట్ తర్వాత ఒక అంకె ఉంది కదా, సో ఇక్కడ నేను పాయింట్ తీసేసిన. పాయింట్ తీసేస్తే ఏమైతుంది? పాయింట్ తర్వాత ఎన్ని అయితే అంకెలు ఉంటాయో అన్ని 0 పైన వచ్చి చేరుతాయి. సేమ్ పై ఇది పైకి అప్లై కూడా అవుతుంది అనమాట. పైన పాయింట్ తీసేసి కింద వచ్చి చేరితే 0, కింద పాయింట్ తీసేస్తే పైన వచ్చి చేరుతాయి. ఇప్పుడు ఇందులో పాయింట్ ఉందా? లేదు. సో మనం దశాంశ రూపంలో నుంచి మనం ఏ రూపంలో మార్చుకున్నాము? ఈ విధంగా భిన్న రూపంలోకి మార్చేసుకున్నాము. ఎట్లా? దశాంశం రూపం లేనటువంటి భిన్నాన్ని మనం రాసుకున్నాం ఉదాహరణ రూపం, అది ఇప్పుడు రాసుకున్నాం చూడండి. సో ఇక్కడ రాసుకున్నా 60/405. సో దీన్ని మనం కొట్టే సెట్లో చూద్దాం ఒకసారి. 15 ఎక్కంలో పోతుంది, 15 4 60, 15 ముళ్ళ 45, 15 2 తీసుకుందాం, 15 2 30, ఇంకా 10 మిగులుతుంది. 10 అంటే 105, 15 7 105 అంటే 4/27. ఏంటిది 4/27 అనేటువంటిది అంటే ఆ దీర్ఘ చతురస్రాకారం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో హెలికాప్టర్ ఈ కొలనులో కూలిపోవడానికి గల సంభావ్యత అనమాట. ఏంటిది అది? 4/27. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఉదాహరణ 12 చూద్దాం. ఉదాహరణ 12, ఒక పెట్టెలోని 100 చొక్కాలలో 88 సరిగ్గా ఉన్నవి.
ఎనిమిది చొక్కాలు కొద్ది లోపాలను, నాలుగు చొక్కాలు ఎక్కువ లోపాలను కలిగి ఉన్నాయి. జానీ అనే వ్యాపారి మంచి చొక్కాలు మాత్రమే కొంటాడు. సుజాత అనే మరొక వ్యాపారి ఎక్కువ లోపాలు ఉన్న చొక్కాలను మాత్రమే నిరాకరిస్తుంది. అంటే దాని అర్థం ఏంటిది ఇక్కడ? ఆమె లోపాలు ఎక్కువగా ఉన్నటువంటి చొక్కాలను కొనదు అని అర్థం. ఓకేనా? నెక్స్ట్, పెట్టెలో నుండి యాదృచ్ఛికంగా ఒక చొక్కాను తీస్తే ఎవరు కొనే సంభావ్యత ఎంతెంత? అంటే జానీ కొనే సంభావ్యత ఎంత, సుజాత కొనే సంభావ్యత ఎంత? ఓకేనా? అది మనం చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ మీరు ఆలోచించండి, మొత్తం సాధ్యపడే పర్యవసానాలు ఏంటి? ఓకేనా? ఫస్ట్ అది మైండ్లో తెచ్చుకోమని చెప్పిన. అంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఆ పెట్టెలో ఉన్న చొక్కాలన్నీ 100. సో మొత్తం సాధ్యపడే పర్యవసానాల సంఖ్య 100. ఇప్పుడు మనం లెక్క చేయాలంటే అనుకూల పర్యవసానాలు కావాలి. ఎవరికి అనుకూల పర్యవసానాలు? జానికి అనుకూల పర్యవసానాలు, తర్వాత సుజాతకు అనుకూల పర్యవసానాలు కావాలి. మరి జానికి అనుకూల పర్యవసానాలు ఏంటివి? అతను ఏం కొనుక్కుంటాడు చూడండి. జాని అనే వ్యాపారి మంచి చొక్కాలు మాత్రమే కొంటాడు. జాని అనే వ్యాపారి ఏం కొంటాడు? మంచి చొక్కాలు మాత్రమే కొంటాడు, రైట్? సో మంచి చొక్కాలు ఏమున్నాయి ఇక్కడ అర్థం. మంచి చొక్కాలు ఎన్ని? 88. 100 చొక్కాలలో 88 సరిగ్గా ఉన్నాయి. ఓకే, సో 88 చొక్కాలు సరిగ్గా ఉన్నాయి. ఈ సరిగ్గా ఉన్నటువంటి చొక్కాలు ఎవరు కొంటారు? జాని. ఓకే, రైట్. నెక్స్ట్ సుజాత. సుజాత కొనేటువంటి చొక్కాలు ఏ విధంగా ఉంటాయి? కొద్ది లోపాలున్నా పర్వాలేదు, కొంటది. కానీ ఎక్కువ లోపాలు ఉన్నటువంటి చొక్కాలు మాత్రం కొనదు సుజాత, రైట్? ఆ విధంగా కొద్దిపాటి లోపాలు ఉన్నటువంటి చొక్కాలతో సహా కొనుక్కునేది ఎవరు? సుజాత, రైట్. ఇప్పుడు మనం చూద్దాం కొద్ది లోపాలు. కొద్ది లోపాలు గల చొక్కాలు చూడండి ఇక్కడ 88 సరిగ్గా ఉన్నాయి. 8 చొక్కాలు కొద్ది లోపాలను కలిగి ఉన్నాయి. 8 చొక్కాలు మాత్రం కొద్దిపాటి లోపాలు కలిగి ఉన్నాయి అనమాట. ఈమె సుజాత అనట ఆమె ఇవి కూడా కొనుక్కుంటుంది. కొద్ది లోపాలు ఉన్నా సరే కొనుక్కుంటుంది అనమాట. సో ప్రశ్న ఏంటి చూద్దాం ఒకసారి. సుజాత అనే మరొక వ్యాపారి ఎక్కువ లోపాలు ఉన్న చొక్కాలను మాత్రమే నిరాకరిస్తుంది. పెట్టెలో నుండి యాదృచ్ఛికంగా ఒక చొక్కాను తీస్తే ఎవరు కొనే సంభావ్యత ఎంత? సో ఇప్పుడు మీరు ఆలోచించాలి. ఫస్ట్ జాని దగ్గరికి వెళ్దాం. జాని పి ఆఫ్ జే. జాని కొనే సంభావ్యత ఏంటిది? అంటే మంచి చొక్కాలు మాత్రమే కొనేటువంటి అనుకూల పర్యవసానాలు ఎన్నో రాయాలి. అనుకూల పర్యవసానాలు దేనికి అనుకూల పర్యవసానాలు? మంచి చొక్కాలు. బ్రాకెట్లో రాద్దాం. మంచి చొక్కాలు బై మొత్తం సాధ్యపడే పర్యవసానాల సంఖ్య. అనుకూల పర్యవసానాలు ఎన్ని జానికి? అంటే 88 మంచి చొక్కాలు ఉన్నాయి కాబట్టి అవి మాత్రమే కొంటాడు కాబట్టి మనం ఇక్కడ ఏం రాయాలి? 88 అనుకూల పర్యవసానాలు బై మొత్తం పర్యవసానాలు ఎన్ని? 100. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? కింద దశాంశ రూపాలు ఉన్నప్పుడు అంటే 10 కానీ 100 కానీ 1000 కానీ ఉన్నప్పుడు దీన్ని దశాంశ రూపంలోకి ఏ విధంగా రాసుకోవాలి? ఓకే, సో దీన్ని ఏ విధంగా రాయాలంటే కింద 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా దశాంశ రూపంలోకి మార్చుకుంటున్నాం, భిన్నాన్ని దశాంశ రూపంలోకి మార్చుకున్నాం. ఈ విధంగా 0.88 ఇది సంభావ్యత. క్లియర్? ఇది ఎవరిది? జానిది. నెక్స్ట్ ఇప్పుడు సుజాత చూద్దాం. సుజాతని ఏం రాద్దాం? పిఆఫ్ ఎస్. అంటే ఇక్కడ ఆమె మంచి చొక్కాలు తీసుకుంటది. అంటే ఇక్కడ కొద్దిపాటి లోపాలు మాత్రమే ఉన్నాయి తీసుకోవడం కాదు సుజాత. ఇక్కడ గమనించాల్సింది ఏంటిది? మంచి చొక్కాలు తీసుకుంటుంది, ఇంకా కొద్దిపాటి లోపాలు ఉన్నా సరే యాక్సెప్ట్ చేసి అది కూడా తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ ఆ 2 రకాల చొక్కాలు తీసుకుంటుంది కాబట్టి మనం ఏం చేయాలి? మంచి చొక్కాలు
ప్లస్ కొద్దిపాటి లోపాలు రెండు ఉన్న చొక్కాలు కూడాలి. ఏమైతే చూద్దాం. సో ఇక్కడ అనుకూల పర్యవసానాల సంఖ్య. సో అనుకూల పర్యవసానాల సంఖ్య అన్నప్పుడు ఏం తీసుకోవాలి? అనుకూల పర్యవసానాలు బ్రాకెట్ వస్తున్నా మంచి చొక్కాలు ప్లస్ కొద్దిపాటి లోపాలు. ఎక్కువ లోపాలను తీసుకోవద్దు, కొద్దిపాటి లోపాలు ఉంటే మాత్రం తీసుకుంటారు. సో కొద్దిపాటి లోపాలు ఈ చొక్కాలు మాత్రమే అవి తీసుకుంటారు, అవి అనుకూల పర్యవసానాలు. మొత్తం సాధ్యపడే పర్యవసానాలు ఇక్కడ రైట్. సో ఇక్కడ అనుకూల పర్యవసానాలు రాద్దాం. ఫస్ట్ మంచి చొక్కాలు ఎన్ని? 88 ప్లస్ కొద్దిపాటి లోపాలు ఉన్నటువంటి చొక్కాలు ఎన్ని? 88 రైట్. మొత్తం సాధ్యపడే పర్యవసానాల సంఖ్య ఎంత? 100 రైట్. 88 ప్లస్ 88 96 96/100. దీన్ని కూడా మనం ఏ విధంగా రాసుకోవాలి? దశాంశ రూపంలోకి మార్చుకోవాలి. 96/100 అంటే ఎంత? 0.96. సో ఆ పెట్టెలో నుంచి, అంటే ఆ పెట్టెలో ఉన్నటువంటి 100 చొక్కాలలో ఏదో ఒక చొక్కాని యాదృచ్ఛికంగా మనం తీసుకుంటే జానీ తీస్తే 0.88 సంభావ్యత, అదే సుజాత తీసుకుంటే 0.96 సంభావ్యత. ఇద్దరిట్లో ఎవరికి ఎక్కువ సంభావ్యత ఉంది తీయడానికి అంటే సుజాతకి. ఎందుకు? కొద్దిపాటి లోపాలున్న చొక్కలు కూడా తీస్తుంది కాబట్టి, చొక్కాలు కూడా తీస్తుంది కాబట్టి ఈమెకు కొద్దిగా సంభావ్యత ఎక్కువందనమాట ఎక్కువ తీసుకోవడానికి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఉదాహరణ 13 చూద్దాం. 13 ఉదాహరణ, రెండు పాచికలు ఒకటి ఎర్రనిది ఒకటి తెల్లనిది ఒకేసారి దొల్లించడం జరిగింది. ఈ ఘటనకు సాధ్యపడు అన్ని పర్యవసానములు పేర్కొనండి. మరియు రెండు పాచికలపై కనిపించే చుక్కల మొత్తం ఒకటి 8 ఇంకొకటి 13 ఇంకొకటి 12 లేక అంతకంటే తక్కువ ఉండడానికి సంభావ్యతలు ఎంతెంత అంటున్నాడు. సో పాచిక అనగానే మనం గమనించాల్సింది ఏంటిది అంటే దానికి సాధ్యపడే మొత్తం పర్యవసానాలు ఎంత, అంటే 1 నుంచి 6 వరకు చుక్కలు ఉంటాయి వాటి ముఖాల మీద. ఓకే, దానికి సంబంధించిన సూత్రం ఏంటిది అంటే 6n. ఇక్కడ రెండు పాచికల్ని ఒకేసారి ఎగరవేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన సూత్రం ఏంటంటే 6n. ఇక్కడ రెండు పాచికలు ఉన్నాయి కదా. సో ఇక్కడ రెండు పాచికలు ఉన్నాయి కాబట్టి అదొకసారి ఇదొకసారి ఎన్నిసార్లు ఎగరేసినట్టు? 2 సార్లు, 6n. ఓకే, అంటే 36. మొత్తం సాధ్యపడే పర్యవసానాల సంఖ్య 36 అవుతుంది అన్నమాట. ఎట్లా? ఇప్పుడు చేద్దాం. ఇది ఒక పాచిక, పాచిక మీద ముఖాలు మొత్తం ఎంత ఉంటాయి ఇక్కడ? 1, 2, 3, 4, 5, 6 చుక్కలు. ఇంకొక పాచిక మీద ముఖాల మీద ఉన్నటువంటి సంఖ్యలు ఏమి ఉంటాయి అంటే 1 నుంచి 6 వరకు. రైట్. ఇప్పుడు రాద్దాం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 41, 42, 43, 44, 45, 46, 51, 52, 63, 64, 65, 66. అంటే ఈ తెలచాపి రాసినటువంటి క్రమయుగ్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 36 ఉంటాయి. అవి మొత్తం సాధ్యపడే పర్యవసానాల సంఖ్య. రైట్. ప్రశ్నలో ఉంది చూడండి, ఏముంది? ఒకేసారి దొల్లించడం జరిగింది ఆ రెండు పాచికలు. అయితే ఈ ఘటనకు సాధ్యపడు అన్ని పర్యవసానముల యొక్క సంఖ్య ఎంత అంటున్నాడు? ఎంత మరి? 36. సో ఆ విషయం ఇక్కడ రాద్దామని రెండు పాచికలను ఒకేసారి దొరికించిన
సాధ్యపడే మొత్తం పర్యవసానాల సంఖ్య ఎంత? ఇక్కడ రాయొచ్చు 6 to the power of n, 6 to the power of 2, దట్ ఈస్ ఈక్వల్ టు 36, 36. సో మీకు ముందే చెప్పిన, ఎప్పుడైనా సరే మనం లెక్క చేయడానికంటే ముందు సాధ్యపడే మొత్తం పర్యవసానాల సంఖ్యని మనం దృష్టిలోకి తెచ్చుకోవాలి. ఆ తర్వాత అనుకూల పర్యవసానాలు ఎన్ని ఉన్నాయో చూసుకుంటే లెక్క వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? అనుకూల పర్యవసానాలు అంటే ఇక్కడ ఏమన్నాడు, 8. 8 ఎట్లా రావాలి? ఆ పాచిక మీద ఈ పాచిక మీద చుక్కలు 2 కలిపితే 8 వచ్చేటువంటి సందర్భాలు ఏమేమి ఉన్నాయి? ఆ సందర్భాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. అనుకూల పర్యవసానాలు, ఈ 2 కలిపితే 8 వచ్చిందా రాలేదు, 8 కలిపితే 8 వచ్చిందా రాలేదు, ఎప్పుడు వచ్చింది 8, ఈడు వస్తుందా చూడండి, 6, 2, 8. సో అప్పుడు మనం ఏం చేయాలంటే డైగోనల్కి వెళ్ళిపోండి, ఇట్లా డైగోనల్ గా 1, 2, 3, 4, 5. సో ఇక్కడ మనకి ఏమేమి వస్తున్నాయి చూడండి, ఇక్కడ 6, 2, 5, 3, 4, 4, 3, 5, 2, 6. ఇది 8 రావడానికి 2 పాచిక మీద ఉన్నటువంటి ముఖాల మీద ఆ సంఖ్యల్ని కూడితే వచ్చేటువంటి 8 వచ్చేటువంటి సంఖ్య ఎన్ని వస్తాయి అంటే 1, 2, 3, 4, 5, 5 మాత్రమే వస్తాయి అన్నమాట. ఇది అనుకూల పర్యవసానాలు. సో ఇప్పుడు నేను రాస్తున్నా 1వ లెక్క. రెండు పాచికల ముఖాలపై చుక్కల మొత్తం ఎనిమిది వచ్చుటకు సంభావ్యత ఎంత అంటే ఇక్కడ మనకి ఎన్ని వచ్చినాయి అవి రాసుకుందాం. 6, 2, 5, 3, 4, 4, 3, 5, 2, 6. ఇది 1, 2, 3, 4, 5 ఈ క్రమాలుగా మనం రాసుకున్నాం. ఓకేనా, ఇవి అనుకూల పర్యవసానాలు. సూత్రం రాసుకోవచ్చు మనం దీనికన్నా ముందు, అనుకూల పర్యవసానాల సంఖ్యపై మొత్తం సాధ్యపడే పర్యవసానాల సంఖ్య అని సూత్రం రాసుకొని ఆ తర్వాత ఇవి రాసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఓకే రైట్. ఇప్పుడు మొత్తం సాధ్యపడే పర్యవసానాల సంఖ్య అంటే ఎంత? ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాసుకోవచ్చు, కానీ అంత పెద్దగా ర్యాలింగ్ కాబట్టి డైరెక్ట్ గా మనం ఇక్కడ 36 రాసుకుని సరిపోతుంది. మొత్తం క్రమయుగ్మాలు ఏంటంటే 36 రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ సంఖ్య రాయాలి కదా, ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 5/36 అనుకూల పర్యవసానాల సంఖ్య రైట్. ఇప్పుడు కొట్టేనికి వస్తే కొట్టేని లేకపోతే లేదని చెప్పినా కదా, ఇది కొట్టేనిక రాదు. సో 5/36 అట్లా వదిలేయండి, 1వ లెక్క అయిపోయింది. సో 2వది, 2వ లెక్క ఏమంటాడు, 13 వచ్చేదానికి అవకాశం ఎంత, సంభావ్యత ఎంత? అసలు పాచిక మీద మాక్సిమం ఉండేది 6, 6, 12 కూడితే వచ్చేది, ఇక 13 వస్తుందా? ఇక 13 రావడానికి అవకాశమే లేదు. అలాంటప్పుడు 13 రావడానికి గల అనుకూల పర్యవసానాలు ఎంత ఉంటాయి? 0 ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ రాస్తున్నా 13 రాయాలని మొత్తం రాయొచ్చు, రాస్తాను 2 పాచికల ముఖాలపై ముఖాల మొత్తం పదమూడు రావడానికి పర్యవసానాల సంఖ్య ఎంత? 0. సో అనుకూల పర్యవసానాలు ఎప్పుడైతే 0 ఉంటుందో గుర్తుపెట్టుకోండి, అనుకూల పర్యవసానాలు అసలు ఉండనే ఉండవనుకోండి, అప్పుడు సంభావ్యత ఎంత? 0 రైట్. ఇప్పుడు రాస్తున్నాము 0/36, దట్ ఈక్వల్స్ టు 0. ఇది సంభావ్యత 2వ దానికి. నెక్స్ట్ ఇప్పుడు 3వ చేద్దాం.
నెక్స్ట్ ఇప్పుడు మూడోది ఏమన్నాడంటే 12 లేక అంతకంటే తక్కువ. ఓకేనా, 12 లేక అంతకంటే తక్కువ. ఇక్కడ రాస్తున్నా, రెండు పాచికల ముఖాలపై చుక్కల మొత్తం. ఏంటిది చుక్కల మొత్తం అంటే ఇక్కడ 12 లేక అంతకంటే తక్కువ గల సంభావ్యత. ఇప్పుడు చూడండి, 12 లేక అంతకంటే తక్కువ, మాక్సిమం ఉండేది 12, అంతకన్నా తక్కువ అంటే ఇవన్నీ అవే, ఇవన్నీ కూడా 12 కంటే తక్కువనే ఉంటాయి కదా. సో ఇప్పుడు ఈ మొత్తం అన్ని అనుకూల పర్యవసానాలు రాసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ అనుకూల పర్యవసానాల సంఖ్య 12 లేదా అంతకన్నా తక్కువ. ఇది 6, 6, 12, 5, 6, 11, 6, 5, 11 అంటే మిగతా ఏది తీసుకున్నా కూడా 12 కన్నా తక్కువనే, ఇది 12. సో ప్రశ్న కూడా అదే, 12 లేదా అంతకన్నా తక్కువ ఉండేటువంటి పర్యవసానాలు ఎన్ని ఉంటాయంటే 36. సో అనుకూల పర్యవసానాల సంఖ్య 36 బై మొత్తం పర్యవసానాలు కూడా 36. సో 36/36 ఎంత? 1. సో ఇక్కడ 12 లేక అంతకంటే తక్కువ రావడానికి గల సంభావ్యత ఎంత అంటే 1. ఓకేనా, సో దీంతో మనకు ఉదాహరణ లెక్కలు కూడా అయిపోయినాయి ఈ సంభావ్యత చాప్టర్లో. ఇంకా మిగిలి ఉన్నటువంటిది ఏంటిది అంటే ఆప్షనల్ ఎక్సర్సైజ్, ఐచ్ఛిక అభ్యాసం మాత్రమే మిగిలింది. ఇది మనం నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేసుకుందాం. దీని తర్వాత మనం నిరూపక జ్యామితికి వెళ్దాం.